హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. అండ్ గైస్, మీకు తెలుసా, లాస్ట్ ఇయర్ జెమ్ ఫెస్టల్లో ఎంహెచ్ఏ రైటర్ చెప్పిండు ఎంహెచ్ఏ ఇంకో 5 చాప్టర్స్లో ఎండ్ అయిపోద్దని. అండ్ ఈసారి జెమ్ ఫెస్టల్లో గేగే చెప్పిండు జూజుత్సు కైసెన్ కూడా 5 చాప్టర్స్లో ఎండ్ అయిపోద్దని. అంటే చూసారు గైస్, మెల్లిమెల్లిగా మన ఫేవరెట్ యానిమల్స్ అన్నీ కూడా ఎండింగ్కి వచ్చేసినాయి. సో మాట్లాడుకుందాం జూజుత్సు కైసెన్ ఎండింగ్ గురించి. దానికన్నా ముందు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, అదేంటంటే హంటర్ ఎక్స్ హంటర్ ఈజ్ అఫీషియల్లీ కమింగ్ బ్యాక్. అంటే యానిమే కాదు, మాంగా కంటిన్యూ అవ్వబోతుంది. యాక్చువల్గా అయితే హంటర్ ఎక్స్ హంటర్ రైటరు మాంగాని మధ్యలో ఆపేషిండు బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ ఇష్యూస్, బట్ ఇప్పుడు తను కంటిన్యూ చేయబోతున్నాడు మాంగాని. అండ్ మాంగా వస్తుందంటే యానిమే కూడా కంఫర్మ్గా వస్తుంది, బికాస్ చాలా పాపులర్ కదా హంటర్ ఎక్స్ హంటరు. అండ్ ఆల్సో దీని మాంగా ఏమి 1 మంత్కి ఒకసారి రాదు బొరుటోలాగా, వీక్లీ వస్తుంది జస్ట్ లైక్ జూజుత్సు కైసెన్ లాగా. అంటే వీక్కి ఒక కొత్త చాప్టర్ వస్తుంది. అండ్ ఆల్సో డేట్ కూడా చెప్పేసినారు వాళ్ళు, 7 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది మాంగా రావడము. సో అందుకే గైస్, మీలో ఇంకా ఎవరైనా హంటర్ ఎక్స్ హంటరు చూడకపోతే వెళ్ళి చూసేయండి, 2011 చూడండి పాత వర్జన్ కాదు. ఆర్ లేదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం యానిమేని అండ్ మాంగాని అది ఎక్కడి వరకు అయితే అయిందో, అప్పుడు మీకు కూడా అర్థమవుతాయి 7 అక్టోబర్కి వచ్చే చాప్టర్స్. అండ్ ఇప్పుడు జూజుత్సు కైసెన్ గురించి మాట్లాడుకుందాం, ఇంకో 5 చాప్టర్స్లో అది ఎండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా చాప్టర్ 266 వచ్చింది, ఇంకో 5 చాప్టర్స్ అంటే చాప్టర్ 271తో మాంగాగా ఎండ్ అయిపోతుంది. అండ్ ఆ చాప్టర్ సెప్టెంబర్ 30కి వస్తుంది. అండ్ గైస్, నేను చాప్టర్ 265 అండ్ చాప్టర్ 266ని కవర్ చేయలేదు, బికాస్ దాంట్లో ఏమీ పెద్దగా ఏమీ అయిపోలేదు కదా, సో అందుకే కవర్ చేయలేదు. బట్ ఇప్పుడు నుంచి అసలైన ఫైట్ స్టార్ట్ అవబోతుంది బిట్వీన్ యూజి అండ్ సీకునా. సో స్పాయిలర్స్ రాగానే చాప్టర్ 267ది వీడియో వచ్చేస్తుంది, రెడీగా ఉండండి. అండ్ ఆల్సో జూజుత్సు కైసెన్లో మనకి తెలియని థింగ్స్ చాలానే ఉన్నాయి, అవన్నీ కూడా 5 చాప్టర్స్లో గేగే కవర్ చేయగలంటారా, దానికి ఆన్సర్ నో. సో మేబీ గేగే ఇట్లా కావాలని చేయొచ్చు, ఆన్సర్స్ ఏమీ మాంగాలో చెప్పకుండా తర్వాత లైట్ నవల్స్లో చెప్పొచ్చు, బట్ అట్లా చేస్తే ఏమీ బాగోదు, మాంగాలోనే మొత్తం చెప్పేస్తే బాగుంటుంది, బట్ ఇప్పుడు ఇది పాసిబుల్ కాదుగా. అండ్ ఆల్సో గేగే బ్లీచ్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యిండు, అండ్ ఈ విషయం మీలో చాలామందికి ఈ పాటకే తెలిసే ఉంటుంది. అండ్ బ్లీచ్ది మాంగా కూడా ఇట్లనే చాలా స్పీడ్గా ఎండ్ అయిపోయింది, థింగ్స్ అనేటిని కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎండింగ్ వచ్చేసరికి వార్ అయిపోయిన తర్వాత. అండ్ ఇట్లా చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది, ఎందుకంటే బ్లీచ్ రైటర్ కూపోతి హెల్త్ బాగోలేదు కాబట్టి తను స్పీడ్గా ముగించేసిండు మాంగాని. ఎందుకంటే బ్లీచ్ ఆల్రెడీ 15 ఇయర్స్ నుంచి నడుస్తుంది కదా, బట్ రైటర్కి తెలుసు ఎండింగ్ రష్ అయిందని, అందుకే తను మాంగా కంప్లీట్ అయినాక 3 లైట్ నావెల్స్ రాసిండు, అండ్ ఫియర్ యువర్ ఓన్ వరల్డ్ అని, దాంట్లో చాలా న్యూ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ అన్నిటికీ ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. సో గేగే కూడా ఇట్లా చేయొచ్చు, బట్ అట్లా చేస్తే ఏం బాగోదు, మాంగాలోనే మొత్తం చెప్పేస్తే బాగుంటుంది. అండ్ గైస్, ఇప్పుడు మనం అన్ఫినిష్డ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం జూజుత్సు కైసెన్లో. సో ఫస్ట్ వచ్చేసి హకారు వర్సెస్ ఉరమే ఫైట్. ఈ ఫైట్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు, 1 ఇయర్ నుంచి నడిచింది అనుకుంటా వీళ్ళిద్దరు ఫైట్. మనం జస్ట్ 2-3 టైమ్స్ మాత్రమే చూసినాం అనుకుంటా హకారిని. హకారిని కూడా సుకునంతో ఫైట్ చేపిస్తే వాళ్ళిద్దరి డొమైన్ క్లాష్ బ్యాటిల్స్ మస్తు ఉండేది, బట్ గేగే అట్లా చేపించలేదు. అండ్ నాకు తెలిసి వచ్చే 5 చాప్టర్స్లో ఒక చాప్టర్లో హకారి ఉరమేనే డిఫీట్ చేశాడు, బికాస్ అఫ్కోర్స్ హకారి స్ట్రాంగ్ కాబట్టి. ఆ ఒక్క చాప్టర్ కోసం గేగే 1 ఇయర్ లాగిండు వీళ్ళిద్దరు ఫైట్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెంజాకు. కెంజాకు 1000 ఇయర్స్ నుంచి ప్లాన్ వేసింది కదా అబౌట్ ద మర్జర్, అండ్ దానికోసమే కదా మొత్తం కూలింగ్ గేమ్ ఆర్క్ అంతా కూడా అయ్యింది, అన్ని సాక్రిఫైసెస్ కూడా అయినాయి ప్లేయర్స్కి, అవన్నీ కూడా ఎందుకు మెర్జర్ని స్టార్ట్ చేయడానికి. బట్ ఇప్పుడు గేగే మెర్జర్ని స్టార్ట్ చేయకపోవచ్చు, బికాస్ అట్లా చేస్తే 5 చాప్టర్స్ కాదు ఇంకా 15-20 చాప్టర్స్ అవుతాయి మేజర్ని మన వాళ్ళు ఆపడానికి. బట్ గేగే ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదా ఇంకా 5 చాప్టర్స్లో ఎండింగ్ వచ్చేస్తుందని, ఇంకా తొక్కపి స్టార్ట్ చేయడు మేజరు గేగే. అండ్ గైస్, నెక్స్ట్ వచ్చేసి సుకునా. అండ్ మనకి సుకునాది బ్యాక్ స్టోరీ ఇప్పటి వరకు కూడా చూపించలేదు. అండ్ బ్యాక్ స్టోరీ వదిలేయండి, హెయి నెరాదే గ్లీమ్స్ కూడా మనకి ఇప్పటి వరకు చూపించలేదు గేకి. అండ్ గైస్, మీకు తకాబా గుర్తుందా, వాడు కెంజాకతో ఫైట్ చేసిండు కమెడియన్ వాడొక, వాడు అసలు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు సుకునా అంతా, బట్ బ్యాడ్ బ్యాక్ షేర్ కూడా చూపించిండు గేగే మనకి, అది కూడా 3 చాప్టర్స్లో, చాప్టర్ 241-243 వరకు. అంటే తకాబాదే 3 చాప్టర్స్ చూపిస్తే సుకునాది అట్లీస్ట్ 1 చాప్టర్లో కూడా బ్యాక్ షేర్ చూపించలేడా గేగే. అండ్ మాకి అండ్ యూత్ అయితే బ్రతికి ఉన్నారో లేదో కూడా మనకి తెలియదు, మాకే అయితే బ్రతికి ఉండొచ్చు బట్ యూతతో ఏమైందేమో, మళ్ళా గోజది బాడీ షట్ డౌన్ అయిపోయింది కదా, దాంతో యూత పడిపోయింది కింద, మళ్ళీ తను బ్రతికి ఉండో లేదో మళ్ళా. అండ్ మన యూజీ బ్రతికి ఉంటాడో లేదో అది కూడా మనకి తెలియదు, ఇప్పటికైతే యూజీ మంచిగానే ఫైట్ చేస్తున్నాడు సుకునాతో, బట్ సుకునాని డిఫీట్ చేసే ప్రాసెస్లో యూజీ చనిపోవచ్చు కదా, ఆరు లేదా మెగమే కూడా చనిపోవచ్చు. అండ్ ఆల్సో గైస్, సుకునాని డిఫీట్ చేసినాక కూడా కూలింగ్ గేమ్ యాక్టివ్లోనే ఉంటుంది. సో యూజీ సుకునా అండ్ మెగమే ముగ్గురులో ఎవరు చచ్చినా కూడా కూలింగ్ గేమ్ యాక్టివ్లోనే ఉంటుంది. కూలింగ్ గేమ్ని ఆపాలంటే గేటో ఆర్ మెగమే ఇద్దరిలో ఎవరో ఒకరు బ్రతికే ఉండాలి, గేటో ఎందుకంటే గేటో బాడీలో కెంజాకు ఉన్నాడు కాబట్టి, బట్ కెంజాకు ఈ స్టేట్ నౌ. సో ఇప్పుడు కూలింగ్ గేమ్లో అందరూ చనిపోయి మెగమి ఒక్కడ బ్రతికి ఉంటే అప్పుడు కూలింగ్ గేమ్ అఫీషియల్లీ ఎండ్ అవుతుంది, బట్ అందరూ అయితే చావరు నాకు తెలిసి, అందరు కలిపి ఏదో ఒక కొత్త రూల్ యాడ్ చేస్తారు అండ్ కూలింగ్ గేమ్ని ఎండ్ చేస్తారు.
అండ్ ఆల్సో గైస్ గే ప్రామిస్ కూడా చేసిండు జూట్ సికేసన్ ఎండింగ్ ఫ్యాన్స్ అందరిని సాటిస్ఫై చేస్తుందని. బట్ ఐ డోంట్ థింక్ సో, అందరూ సాటిస్ఫై అవ్వరు ఎండింగ్ తో. బట్ చూద్దాం ఎండింగ్ ఎట్లా ఉంటుందేమో మళ్ళీ. అప్పటి వరకు మీరు మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్ లో చెప్పండి గైస్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్ వచ్చి ఉంటే అబౌట్ జూట్ సికేసన్ అవి కూడా కమెంట్స్ లో పెట్టండి ఆ క్వశ్చన్ ని. అండ్ ఆల్సో మీలో ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారో చెప్పండి గైస్ అబౌట్ అంటరక్స్ అంటారు కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా లైక్ పెట్టండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయిపించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి. అండ్ కమెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి, మర్చిపోకండి కమెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.